ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి మనం పారాయణ చేయబోయే పుస్తకం పేరు కోరికలు తీర్చే దివ్య సంకల్పం షిరిడీ సాయిబాబా యథార్థ గాథలు అధ్యాయం ఆరు త్యాగానికి తగిన ఫలం ఠాణా సివిల్ కోర్టులో తాత్కాలిక గుమస్తాగా పనిచేస్తోన్న చోల్కర్ అనే యువకుడు ఒకసారి బాబా మహిమలను దాసగణు మహారాజ్ ద్వారా హరికథ వినటం జరిగింది అప్పుడు తన మనసులో బాబా నేను చాలా పేదవాడిని నా కుటుంబాన్ని పోషించలేకపోతున్నాను తమ కరుణతో ప్రభుత్వం నిర్వహించే డిపార్ట్మెంటల్ పరీక్షలో పాసై ఖాయమైన ఉద్యోగం దొరికినట్లయితే షిరిడీలో తమ పాదాల చెంతకు వచ్చి తమ పేర పంచి పంచిపెడతాను అని ప్రార్థించాడు తరువాత బాబా కరుణతో చోల్కర్ పరీక్షలో పాసు కావడమే కాక ఖాయమైన ఉద్యోగం కూడా సంపాదించాడు చాలా పేదవాడవడంతో షిరిడీ ప్రయాణానికి చోల్కర్కి ఆర్థిక స్తోమత లేదు అందుచేత తగిన సొమ్మును ఆదా చేసుకోవటానికి తాను త్రాగే టీలో చక్కెర కలపటం మానేశాడు ఆ విధంగా ఆదా చేసిన డబ్బుతో షిరిడీ చేరి బాపు సాహెబ్ జోగ్ ఇంట్లో అతిథిగా దిగాడు తరువాత బాబాను దర్శించి తాను మొక్కుకున్న ప్రకారం పటిక బెల్లాన్ని అందరికీ పంచి బాబాకు కృతజ్ఞతలను తెలియజేశాడు బాబా ఆశీర్వాదం పొందిన తరువాత జోగ్ ఇంటికి వెళ్ళడానికి లేవగా బాబా జోగుతో నీ అతిథికి టీలో చక్కెర ఎక్కువగా వేసి ఇవ్వు అంటూ చోల్కర్ త్యాగం చేసిన చక్కెర గురించి సూచించారు తరువాత మీరు భక్తితో నా ముందు చేతులు చేస్తే నేను రాత్రిం బగళ్ళు మీతోనే ఉంటాను నేను ఇక్కడే ఉన్న సముద్రాల అవతల ఉన్న మీరేం ఉంటారో నాకు తెలుస్తుంది ప్రపంచంలో మీరెక్కడికైనా వెళ్ళండి నేను మీ వెంటనే ఉండి రక్షిస్తాను అని కూడా అన్నారు బాబా చెప్పిన తన వృత్తాంతాన్ని విని చోల్కర్ హృదయం ద్రవించి కళ్ళ వెంబడి నీళ్లు రాగా బాబా పాదాలపై పడి సాష్టాంగ ప్రణామం చేశాడు చక్కెర వాడకం మానేసి ఆదా చేసిన సొమ్ముతో చోల్కర్ షిరిడీ వెళ్ళిన దృశ్యాన్ని మనం ఈ చిత్రంలో చూడవచ్చు ఈ కథ ద్వారా బాబా మనకిచ్చిన సందేశం ఏమిటంటే భక్తి శ్రద్ధలతో శరణు కోరితే ప్రపంచంలో మనం ఎక్కడ ఉన్నా బాబా మన వెన్నంటే ఉండి మనల్ని రక్షిస్తాడు ఆరవ అధ్యాయం సంపూర్ణం ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై ఓం సాయి